अनाथ పిల్లలను చేర్దీసే వారికి విద్యతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడం అభినందనీయమని ప్రభా చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. అనాథ పిల్లల నడుమ మంత్రి ముత్తంశెట్టి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. వెంకోజీపాలెంలో గల మహా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని అందరి సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను రూపొందిస్తున్నారని అందులో భాగంగా ఇటువంటి చిన్నారులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వచ్చి వర్షగారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ఈ పిల్లలు ఒక ఆర్ఫన్ పిల్లలు అనాథ పిల్లలు జనరల్గా ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన నక్సలైట్స్ ఉంటారు. అలాగే ఆ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ వాళ్ళని కూడా సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో చేయాలని ఈ హోమ్ నడిపిస్తున్నటువంటి ప్రభాకర్ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున పుట్టుకతో ఎవరు అనాథలు కాదు. ఆ పరిస్థితుల ప్రభావంలో వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోవడం, దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆసరా కల్పించడం అనేది ప్రభుత్వంతో పాటు ఇలాంటి ఎన్జిఓలను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ హోమ్కి కావాల్సినటువంటి మరి సదుపాయాలని కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకి కల్పించి ప్రభుత్వం తరఫున కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఇలాంటి పిల్లల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతోటి మనం తీసుకునే వాళ్ళ అన్ని రకాల్లో కూడా సమాజంలో మిగిలిన వారితో పాటు వాళ్ళని ఆదరించి అభిమానించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి మరి కృషి చేస్తున్నటువంటి ప్రభాకర్ గారిని, మరి ఇద్దరు కార్యక్రమం ఏర్పడిన వర్ష గారిని, మరి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా పేరు పేరు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేదరికం అనేది ఉండకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాల పిల్లలు సంతోషంగా ఉండాలి, ఎలాంటి అసమానతలు ఉండకూడదు, ఎలాంటి ఆర్థిక అసమానతలు కానీ సాంఘిక అసమానతలు కానీ లేకుండా ఉన్నప్పుడే సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటారు. అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆ సమసమాజం వస్తుంది అని రోజున వారు పేదల సంక్షేమం కోసం కృషి చేయడం, మరి దానిలో భాగంగానే వారికి రోజున ఇండియాలో బెస్ట్ సీఎంలో టాప్ ఫైవ్లో ఉన్నారు నాలుగో సీఎం కింద. తప్పనిసరిగా మరి అలాంటి వ్యక్తి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ పేదల సంక్షేమం కోసం ఈ వన్నీరు పనిచేస్తాం చాలా గట్టిగా. రాబోయే రోజుల్లో కూడా పునరంగితమై మళ్ళీ గట్టిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ